జై బాబా విజయ బాబా విద్యా తపస్ చక్రవర్తి జై బాబా విజయ బాబా అనార్థ విచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త హర్ష విద్యా విభూషణ జై బాబా విజయ బాబా ప్రవచన సింహాసనాధీశ్వర జై బాబా విజయ బాబా అనవరణ సత్యం వ్రత దీక్షా పరాయణ వినయముతులై బృందావన సుమసౌరభ చందన చర్చిత ప్రసంగ చతురులు మీరే సుందర శివ చరణాలకు సుందర శివ చరణాలకు అందరి మది పొంగునట్లు అర్చన చేయన్ గంధపు పరిగ అధ్యక్షుడు కళాశాల కార్యదర్శి శ్రీ తూలుకుంట శ్రీనివాస్ గారు ప్రెసిడెంట్ అన్నం రామకృష్ణారావు గారు వరప్రసాద్ గారు ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణరావు గారు వారందరి యొక్క సమక్షంలో జ్ఞాన సరస్వతి హృదయ సమ్మిళితమైన జ్ఞానజ్యోతి ప్రభాసన బృహస్పతే సవితర్బృహస్పతే బృహస్పతే సవితర్బోధయ సవితర్బృహస్పతే బృహస్పతే సవితర్బోధయ సవితర్బోధయ బోధయ సవితర్బోధయైనమేనం బోధయ సవితర్బోధయైనం బోధయైనమేనం బోధయ బోధయైనకోసకోషితకోసకోషితమేనం బోధయ బోధయైనకోసకోషితం సగోషిషాధి వర్ధయైనమేనం వర్ధయ వర్ధయైనం మహతే మహత ఏనం వర్ధయ వర్ధయైనం మహతే ఏనం మహతే మహత ఏనమేనం మహతే సౌభగాయ సౌభగాయ మహత ఏనమేనం మహతే సౌభగాయ మహతే సౌభగాయ సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ మహతే మహతే సౌభగాయ విశ్వే సౌభగాయ విశ్వే విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వ ఏనమేనం విశ్వే సౌభగాయ సౌభగాయ విశ్వ ఏనం విశ్వ ఏనమేనం విశ్వే విశ్వ ఏనమన్వన్వేనం విశ్వే విశ్వ ఏనమను ఏ నమన్వన్వే నమే నమను మదంతు మదన్వన్వే నమే నమను మదంతు అనుమదంతు మదన్వన్వను మదంతు దేవా దేవా మదన్వన్వను మదంతు దేవా మదంతు దేవా దేవా మదంతు మదంతు దేవా దేవా ఇది దేవా బృహస్పతే సవితర్బోధయై నగం సగోషితం జిత్ సంతరాగం సగోషిషాధి
పట్టరీనం మహతే సౌభగాయ విశ్వ ఏనమను మదంతు దేవాః మానో భవతి శతక్షరః శతాయుః పురుషః శతేంద్రియః ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి ఆయుర్వై హిరణ్యం ఆయుష్యా ఏవైనమభ్యతిక్షరంతి తేజో వై హిరణ్యం తేజస్యా ఏవైనమభ్యతిక్షరంతి వర్షో వై హిరణ్యం వర్షస్యా ఏవైనమభ్యతిక్షరంతి. ఇప్పటికీ వేదిక మీదకి ఇంకొక వ్యక్తి సహాయం లేకుండా మెట్లెక్కి వచ్చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తి ఇప్పటికీ కూడా నిద్ర లేచే ముందు మంచం పక్కన వాళ్ళ గురువుగారు పారుపల్లి రామకృష్ణయ్య గారి చిత్రపటం చూసి లేస్తారు. రాత్రి నిద్రపోయే ముందు గురువుగారి పటం వంక చూసి నమస్కారం చేసి పడుకుంటారు. ఇప్పటికీ కూడా 100 సంవత్సరాల వయస్సులో మీరు ఆయన్ని తీసుకొచ్చి మాట్లాడమంటే వాళ్ళ గురువుగారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన కంఠం గాద్గదికమైపోయి కన్నుల వెంట ఆనంద భాష్పాలు పడతాయి. అంత గురుభక్తి కలిగిన వారు కాబట్టే బాలమురళీకృష్ణ గారు, అన్నవరం రామస్వామి గారు వీళ్ళందరూ అంత లబ్ధ ప్రతిష్ఠులు కాగలిగారు. మనిషి విద్యాభ్యాసం అంటే కేవలం పుస్తకం చదవడం కాదు, దానిని రచించినటువంటి కవుల పట్ల, రచయితల పట్ల, బోధ చేసినటువంటి అధ్యాపకుల పట్ల, గురువుల పట్ల అంత గౌరవంతో విద్య సముపార్జించాలి. విద్య మనిషిలో లేని ఒక కొత్త శక్తిని ప్రవేశపెడుతుంది. ఏమీ చదువుకోని వ్యక్తి వేలిముద్ర వేస్తాడు, కొంత చదువుకున్న వ్యక్తి సంతకం పెట్టినా సంతకం పెట్టి ఎవరికో ఏదో ఉపకారం చేయడం సాధ్యం కాదు. మహా అయితే తనకున్న ఐశ్వర్యాన్ని ఎవరికన్నా ఇవ్వగలడు, కానీ విశేషాధికారంతో ఎవరికైనా ఎంతైనా సహకారం చెయ్యగలిగిన శక్తి దేని వలన వస్తుంది? చదువు వలన వస్తుంది. చదువుకున్న వ్యక్తిలోకి అంత గొప్ప శక్తి ప్రవేశిస్తుంది. అందుకే విద్యతో పాటుగా ఉండవలసిన ప్రధాన లక్షణం ఏది అంటే నైతిక విలువలు పొంది ఉండి తీరాలి. విద్యయందు అన్నిటికన్నా ఉండవలసిన ప్రధాన లక్షణం ఏది అంటే తను ఏది నేర్చుకున్నాడో, తను ఏది చదువుకున్నాడో, చదువు ద్వారా తాను ఏ శక్తి పొందాడో, ఆ శక్తిని లోకమునకు ఉపకారము చెయ్యడం కోసం వెచ్చించాలి. అందుకే చూడండి, శ్రీరామాయణంలో బాలకాండలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు విద్యాభ్యాసం గురించి వాల్మీకి మహర్షి ఒక్క శ్లోకం ఇచ్చారు. సర్వే వేదవిద శూరాః సర్వే లోకహితీరతాః సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః. వాళ్ళు సర్వే వేదవిద శూరాః, నలుగురు వేదవిదులే, అన్ని వేదాలు నేర్చుకున్నారు. శూరాః గొప్ప శౌర్యము కలిగిన వారే. సర్వే లోకహితేరతాః, అది విద్య నేర్పేటప్పుడు గురువుకు ఉండవలసిన లక్షణం, విద్యార్థికి ఉండవలసిన కర్తవ్యతానిష్ట.